इतनी पेरु कृष्णमूर्ति इतनोक अनाथ चाला कष्टालु पड़ी चदुवुकोनी डिग्री फस्ट क्लास लो पास अय्याडु इप्पटिकी 99 इंटर्व्यूलकु अटेंड अय्याडु कानी उद्योगं मात्रं दोरकलेदु కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు మనుషుల్ని మాత్రం నమ్ముతాడు అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది తనకి ఉద్యోగం ఎలా వచ్చింది తనొక ఇంటివాడు ఎలా అయ్యాడో చూద్దామా దేశరా ముషిక వాహన వినాయక ఏ ఏయ్ ఫోనకు వచ్చినలాగా చిందులేంట్రా కృష్ణమూర్తి నాకు ఉద్యోగం వచ్చిందిరా ఏంటి కొబ్బరికాయలతో జనం తలకాయలు పలకొట్టమనే కాదురా టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉద్యోగం వస్తే 111 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను కష్టపడి చదివి పాస్ అయ్యింది నువ్వురా సరేరా నేను కాపీలు కొట్టి పాస్ అయ్యాను ఫీజులు వే కట్టావుగా కాదు మా నాన్న పోని ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా కాదు మా ఎంపీ రికమెండేషన్ లెటర్ కదా ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు కొడతావంటరా మూర్ఖుడా పై నుండి ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది ఆయనే కదరా మీరు చదువుకున్న మూర్ఖులరా బాబా ఒకటి అలాగే సార్ ఏ సిను హాయ్ కృష్ణమూర్తి హాయ్ ఈ నెల 10వ తారీఖు నా పెళ్లిరా నువ్వు తప్పకుండా రావాలి హే కంగ్రాట్స్ మొత్తానికి లవ్ సెటిల్ అయింది లేదురా ఇది వేరే సంబంధం అదేంట్రా ప్రేమించిన అమ్మాయిని వదిలేసావా ఆ తొక్కలో ప్రేమ ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి నేను నచ్చలేదంట వాళ్ళ బాబుకి నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట మన నన్నెందుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది అందుకే మా బంధువుల అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ చేసుకున్నా 10 లక్షలు కట్టం బాసు అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలేనన్న అప్పుడు అలా అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫులిష్ కనిపించింది బాసు అనవసరంగా 10 లక్షలు మిస్ అయ్యేవాని నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి హరిరా నీ పెళ్లికి నేను రావట్లేదు ప్రేమను మిస్ అయినందుకు ఏదో రోజు తప్పకుండా బాధపడతావు ఐ పిటీ యు ప్లీజ్ ఏమయ్య కృష్ణమూర్తి ఆ బాబాయ్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం రోజుకు కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా థాంక్స్ అండి మరి ఇది ఎలా ఉంది ఏంటి ఇల్లు ఖాళీ చేసి ఫారెన్ వెళ్తున్నారా జోకులు అయ్యకు 5 నెలల నుంచి రెంట్ లేదు సమ్మర్ ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం ఒక వారం రోజుల కట్టేస్తాను బాబాయ్ 5 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు లేదు బాబాయ్ రేపు నా 100 ఇంటర్వ్యూ నాకు తప్పకుండా జాబ్ వస్తుంది 200 ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు అయినా ఈ ఉద్యోగంతో నాకే సంబంధం నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసేయి ఈ 1000 రూపాయలు ఉంచండి మిగతా తొందరలోనే సర్దేస్తాను डबुलिच्ची मम्मल्नि दूरं चेस्तावा बाबाय संगति नीकु तेलुसु कदा आयन गुरिंचि एंदुकु पट्टिंचुकुंटावु एप्पटिकैना नुव्वु पैकोस्तावु आ नम्मकं नाकुंदि अप्पुडु अडिगि तीसुकुंटानु अदि कादु पिन्नि चूडु अमेरिका नुंचि ना पिल्ललु पंपिंचे डालर्ल कंटे నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదా పిన్ని నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా 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 మంచి టైంకే వచ్చావు హార్తి తీసుకో నీకు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు వాడికి ఏం తక్కువైందని ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయిగా నువ్వు హార్తి తీసుకో నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని అయినా నీ పిచ్చి గాని హార్తికి అన్ని పనులు అవుతాయా ఆ పిచ్చి వాగుడు మాని ముందు హార్తి తీసుకో చెప్పాను అబ్బా కనపడి నా దేవుడి మీద నాకు నమ్మకం లేదు పిన్ని నీ ఆశీర్వాదం ఉంటే చాలు సరే నువ్వు ఎలాగూ దేవుణ్ణి నమ్మవు నన్ను నమ్ముతావు కదా రా ఈయన సత్యనారాయణ స్వామి సత్యదేవుడు అంటారు ఈయన్ను నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి నా మాట విని ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని ముక్కుకో జరగకపోతే అప్పుడు అడుగు ఒరే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నేనేమో దేవుని నమ్ముతున్నాను నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదు అనుకో నేను నీతో మాట్లాడను సరే నీ కోసం పెట్టుకుంటాను మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు అన్ని అర్హతలున్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు చూడు బ్రదర్ మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టుచీర బంగారు నగలతోటి మరొక ఆవిడ పాతచీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు పాతచీర కట్టుకున్నదానికి ఇస్తాం ఎందుకో పట్టుచీర కట్టుకున్న వాళ్ళు మన మాట ఎందుకు అంటారు కదా పని మనిషి పోస్ట్ కే నీకు ఇన్ని తెలియదు అట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి వాళ్ళకి హలో సార్ ఎవరిని మిమ్మల్నేనండి అండి నా సర్వీస్ లో ఎంత మర్యాద కల్పించింది మీరే బాసు చెప్పండి మీకేం సాయం కావాలో చెప్పండి లోపల పొజిషన్ ఏంటి లోపల నాలు ఆల్రెడీ అది అమ్మేశారు ఇంకా మిగిలింది రెండే వాటి కూడా బాధకు మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు ఇచ్చారు థాంక్యూ బాస్ ఏంటి బాస్ డల్ అయిపోయావు నీకు సీక్రెట్ తెలుసా
ఈ కంపెనీకి 4 ఏళ్ళ మూసేస్తున్నారు. ఆ నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను. అందులో మార్కెటింగ్ పోస్ట్ ఖాళీ ఉన్నంట, అప్లై చేయి. మంచి కంపెనీ. ఆల్ ది బెస్ట్. జెమిని ట్యూబ్ జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు. పిన్ని సార్ పోస్ట్. నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు, అన్నవరం సత్యనారాయణ స్వామి దయవల్ల. చూడు, నీకు ఎలాగో ఒక వారం టైం ఉందన్నావు కదా, వెళ్ళి ముక్కు తెచ్చుకోనరా. మళ్ళీ మొదలెట్టావా? అంటే నువ్వు వెళ్ళవన్నమాట. అయితే నాతో మాట్లాడదు పో. అమ్మా తల్లి వెళ్తాను, అలగొద్దు. అన్నవరంలో ఉత్సవాలయ్యా, బెత్తలు లేవు, ఖాళీ కావు. ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు? అసలు ఈ కంపార్ట్మెంటేనా? మరి కనీసం వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్ కళ్ళు కనపడలా? అమ్మాయి కనబడితే చాలు, ప్రతి వాడు పుల్లరాజ్ అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా? ఎన్ని చూసుకునేది? నువ్వు కాదు చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పదవే, లోపలికి పద. వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ కూర్చున్నావు. మీ నెంబర్ ఎంత? 38. పై ఇక్కడ కూర్చున్నారు, పక్క తిరగండి. అవతల లేడీస్ వచ్చారనే జ్ఞానం కూడా ఉండదు, కూర్చుంటారు. వచ్చేస్తారు, లగేసుకొని. చూడలేదు రావయ్యా? ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్ల. టైం ఎంతండి మిమ్మల్ని? టైం ఎంతండి? చెప్పాను సచ్చి, నా చెప్పాను. కోపడతారేంటండి? అడిగిన టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు? నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడుగుతిరుగో. ఏ కాలేజీ అంటావు? ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటావు. అంతే, రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికొచ్చి, నాన్న నే అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకి తాగిస్తావు అంటుంది. కనీసం చేతికి వాసి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను. అమ్మాయి బాగుందిరా, అంకుల్ లైన్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవ్వు. ఓకే మామ. టైం ఎంతైంది అంకుల్? నువ్వు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి హైడ్ అవునా? ఆ తర్వాత దాన్ని లేపకపోదావునా? జాగ్రత్త, బొక్కలతో అవుతావు. ఏంట్రా బాబు, ఇక్కడ కరిచేస్తున్నాడు, పదా. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మరవలేను, నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. ఈ ప్రాక్టికల్ మ్యాన్ విరిక్తనంతో మొహటంతో అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్ గో అండ్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే? మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి.
మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, అమ్మాయిని నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్, ఏదేమైనా సరే నా జానుకి వెళ్ళేవి చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అరెస్ట్ చేసుకోండి. అరే ఖాళీ లేవని చెప్పి నిరూపించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైల్లో నుంచి ఎవరైనా తిప్పేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ సార్, నా ఆర్ఎస్ 39, నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నా సీట్ ఎవరికి ఇచ్చాను సార్? క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చాను సార్. ఆ సీట్ లో ఉన్న అబ్బాయి బెర్తలేకపోయిన అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి, నా పేరు శ్రీనివాసరావు. ఆ రండి కూర్చోండి. ఆ నేను కాదు, మా అమ్మాయి అనవరం పెడుతుంది. ఓకే అమ్మ శైలజ రామ్ కూర్చోండి. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఓకే ఏమ్మా, మీరు అన్నవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపం కడతాం. నీకెందుకయ్యా? అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కస్తూరు బాబు. మీరేం వరే ఒకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్త అమ్మా, అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు, దగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే ఒక నిమిషం కూర్చొని బయలుదేరి బాబాయ్. ఏమండి, ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. బాబాయ్ అమ్మా ఉంటాను. మంచిదమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. చైన్ లాగమంటారా? అబ్బాయి వద్దండి, బాబాయ్ కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దా అని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని మొక్క తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. అవునా? ఎస్ యు ఆర్ రైట్. అయ్యయ్యో మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగడం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. ఓ శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు మరి తిరిగి జావు. ఏమండి నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు, ఎంత బాగుంది, ఏముంది ఇందులో? జంతికలు పూతరేకులు. అయ్యయ్యో అయ్యయ్యో మళ్ళీ ఏంటండి, అన్ని ఓకేనా? సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు, ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో అవేం నమ్మకాలండి, అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్ లో చెప్తాను. అవసరం లేదు, మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది, నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను, ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు, ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అలర్ట్ చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటే కదండి, ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా గానీ నువ్వు మామూలుడి కాదురా మామ.
ఇదే మంచి ఛాన్స్ రా వెళ్ళరా వెళ్ళి మాట్లాడరా ఓకే ఏమండి వరంగల్ వచ్చిందండి వచ్చినట్లేదు వరంగల్ వెళ్తున్నారా కాదు అన్నవరం మాది వరంగల్ అండి వస్తాను అరే ఏమందరా మామా ఎదురు సీట్లో కూర్చోమంది వాడితో కూర్చొని కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట ఎవరని అడిగిందిరా మామా ఊరి అన్నవరం వెళ్తుందంట రమ్మని ఒకటే గొడవ వస్తానని చెప్పలేకపోయావా ఏంటి టైట్ కొడుతున్నారా తప్పే ఉందిరా ఈ ఏజ్ లో కాబట్టి ఎప్పుడు కొడతారా రండి నేను పరిచయం చేస్తా ఏయ్ నకాల్ చేస్తున్నావా మనం చేసి పెట్టు మా సంగతి నీకు తెలియదు బిడ్డ కాలేరా కూడా చేతిలో పెడతా పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకున్నాడేంట్రా అన్నా అన్నా ఇంత భయపడేవాడే నువ్వే లెటర్ రా రండి నేను పరిచయం చేస్తా ఏమన్నాగా రా శైలి గారు వీళ్ళు మీ ఫ్యాన్స్ ఫ్యాన్సా అన్నా అన్నా నీ కాలు ముక్త అన్న వాగరా వీళ్ళకి మీరు తెగ నచ్చారు అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు పైగా వీడేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు నీ ఏజ్ ఎంత తమ్ముడు चोरे जन चंचु मोरे जबानी जियो रे अरतक तिरगालो चलिंचक निलवालो मनसुलु गेलवालो खुशीगा आडालो do it if you wanna wanna do it make it if you gonna gonna make it kadoi life just a lottery and no vintala laboratory and ani petta mystery brother say undai manaku petta history kepadu mana desisalu victory kada modalaite karugu calorie tears chore janak janju more jabani jiyo re maguvera dheera samira सुति मेत्तग सुन्नित मेरा